బ్యాచ్ కు 12 మంది విద్యార్థులను మాత్రమే తీసుకుంటూ 100% ఫలితాలు అందిస్తుంది ఎస్వి మెడికల్ అకాడమీ. నమస్కారం. కార్తీక పురాణం 13 రోజు పారాయణలోకి వచ్చాం. 12 రోజు దూర్వాస మహాముని శాపానికి దశావతారాలు ఎత్తుతానని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అక్కడి నుంచి చూద్దాం. విష్ణు ఏం చెప్పారంటే, దూర్వాస, బ్రాహ్మణుడు అయినటువంటి నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతోటి అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితంగా ఉన్నాడంటే తన వల్ల విష్ణు చక్రం మన దూర్వాస మహాముని వెంటపడిందని అంబరీషుడు బెంగపెట్టుకున్నాడట. దుఃఖపడుతున్నాడు. నేను బ్రాహ్మణ్ణి రక్షించాలి, రాజునయ్యుండి నా వల్ల ఈ అపరాధం జరిగిందని దిగులు పడుతున్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు అతను చేయవలసింది ఏమిటి? రాజు అంటే గోబ్రాహ్మణ రక్షణ ప్రథమ కర్తవ్యం రాజుకి. అతను చాలా దుఃఖపడుతున్నాడు కాబట్టి నువ్వు ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి అతనితోటి మాట్లాడమని చెప్పాడు. ఇప్పుడు దీనికి చెప్తున్నారండి, దోషి అయిన బ్రాహ్మణుడు ఒకవేళ బ్రాహ్మణుడు దోషం చేస్తే అప్పుడు రాజులు బ్రాహ్మణ్ణి శిక్షించేవాళ్ళు కాదట. ఆ కాలంలో శిక్షణ పడేది కాదు. బ్రాహ్మణ్ణి కేవలం బ్రాహ్మణులు, వేదవిధులైన వాళ్లే అతని శిక్షని, అతని దండనని విధించేవాళ్ళు. రాజుకి ఆ అధికారం కూడా లేదట. బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే లేదా ధనహరణము, వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతోటి ఏదైనా తప్పులు కనుక చేస్తే వాటిని బ్రాహ్మలు శిక్షించాలి తప్ప రాజు చంపబడినా, రాజుకి బ్రాహ్మణుడే ఏదైనా అవజ్ఞ తలపెట్టినా కూడా రాజుకి ఎటువంటి అవకాశము అప్పుడు ఉండేది కాదు. ఆ కాలపు లక్షణం అన్నమాట అది అని చెప్పి ఇప్పుడు నువ్వు తక్షణమే అంబరీషుడి దగ్గరికి వెళ్ళమని పంపించేశాడు దూర్వాసుడు. ఈ దూర్వాస మహర్షి అంబరీషుడి దగ్గరికి ప్రత్యక్షం అయ్యాడు. మరుక్షణమే ఈ సుదర్శన చక్రం కూడా అక్కడికి వచ్చేసిందట. వచ్చేసేసరికల్లా ఈ భయగ్రస్తుడై దూర్వాసుణ్ణి, ఉడికిపోతున్న దూర్వాసుణ్ణి, అతని మీదకి రాబోతున్న సుదర్శనాన్ని చూసేసరికల్లా అంబరీషుడు గబగబా సుదర్శన చక్రానికి ఎదురెళ్ళిపోయాట. ఓ చక్రమా, నన్ను మన్నించు, భయభ్రాంతుడైన వాణ్ణి, అందున బ్రాహ్మణుణ్ణి ఇలా క్రూరంగా హింసించద్దు, ఇది న్యాయం కాదు అంటూనే ఏం చేశాడట, ధనుర్బాణాలు తెచ్చేసుకున్నట్ట గబగబ. ధనుస్సును ధరించి నువ్వు ఆగు, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు, నువ్వు చంపటమే ప్రధానం అనుకుంటే నన్ను చంపేసేయి, కానీ దూర్వాసుణ్ణి మాత్రం వదిలిపెట్టాలి. ఒకవేళ నువ్వు వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా నేను సరే. రాజులకి యుద్ధమే ధర్మం కానీ యాచన చేయటం ధర్మం కాదు. నేను నిన్ను బతిమలాడ్ను, యుద్ధం చేయమంటే చేస్తా. విష్ణువుకి ఆయుధానువైన నువ్వు నాకు సాక్షాత్తు దైవస్వరూపానివే కాబట్టి నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినా కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నీతో యుద్ధానికైనా సరే అన్నాడు. పైగా నిన్ను జయించగలిగేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో నాకు తెలుసు. అయినా సరే నా బలమేమిటో, నా పరాక్రమం ఏమిటో, నా ధర్మం ఏమిటో ఒకసారి నువ్వు రుచి చూడు. మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాల్లో నువ్వు ఉండాలంటే శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి, ఈ ఋషిని వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నేను నిన్ను పడగొట్టేస్తాను అని చెప్పి దూర్వాసుడికి తనకి మధ్యలో ధనుర్ధారిగా నిలబడిన అంబరీషుణ్ణి చూసి ఆ సుదర్శనాయుధ స్వామి ఇలా పలికాడట. ఏమన్నాడంటే, అతని ధర్మ నిర్వహణని ఇంకా కాస్త పరీక్షించడానికి, అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకున్నావా, సాధారణ యుద్ధం అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని, దేవతలందరికీ అజయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖం తేరి చూడ్డానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని నువ్వు మర్చిపోవద్దు. దూర్వాసుడు అంటే అందరికీ భయమే, ఆయన ఉనికిపోతున్నాడు నన్ను చూసి, అది నా ప్రతాపం వల్ల అని నువ్వు తెలుసుకో. కాబట్టి ఉభయ తేజ సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుంటే కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు. నువ్వేం చేయగలవు నన్ను? నీకున్నదేంటో ఒక క్షాత్ర తేజస్సు, ఈయనకు రెండు ఉన్నాయి, బ్రహ్మతేజస్సు, రుద్ర తేజస్సు, రెండు ఉన్నాయి. ఆయనే భయపడుతున్నాడు, నువ్వేం చేయగలుగుతావు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి, కానీ యుద్ధానికి పాల్పడకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి నిన్ను సహించాను, లేనిపోని గొప్పలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకన్నాడు అనేసరికలు ఈ మాటలకు అంబరీషుడు కళ్ళు మండి ఎర్రగా అయిపోయినాయట కోపంతో. ఏమిటి సుదర్శన, ఎక్కువ మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇప్పటిదాకా ఊరుకున్నాను, లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నేను 100 ముక్కలు చేసేవాణ్ణి. దేవబ్రాహ్మణులపైన, స్త్రీలు శిశువులపైన, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతవైన అయిన కారణంగా నీకు ఇంకా నా దెబ్బల రుచి తెలీదు. నువ్వు దేవుడు కాబట్టి ఇప్పటిదాకా నేను నేను కొట్టలేదు, కొట్టకూడదు కాబట్టి, నా వ్రతం ఉంది కాబట్టి, లేకపోతే నీకు ఈ పాటికి దాన్ని రుచి చూపించేవాణ్ణి. నీకు నిజంగా పౌరుషం ప్రతాపం ఉంటే నీ దివ్యతాన్ని వదిలేసే, నీ దైవత్వ రూపాన్ని వదిలిపెట్టేసే,
క్షాత్రధర్మయుతంగా పురుష రూపుడువై నాతో యుద్ధం చేయంటూ ఆ సుదర్శనం యొక్క పాదాల మీదకి ఏకకాలంలో 20 బాణాలు వేసాడు అంబరీషుడు. అతని ధర్మనిష్ట చూడండి. బ్రాహ్మణుణ్ణి రక్షించడం రాజు యొక్క విధి. దానికోసం దైవంతోటైనా యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసం చేస్తూ, రాజా, శ్రీహరిని సంరక్షణ నిమిత్తం మాత్రమే నన్ను నియంత్రించాడు. కానీ నీతో నేను కయ్యానికి రాలేదు. పరీక్షించేందుకు అలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతోటి నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుణ్ణి వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము, ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయినటువంటి నీ తాలూకు గొప్పతనానికి నా నమస్కారాలు అన్నాడు. సుదర్శనాయుధాన్ని తలుచుకుంటే వచ్చే వాన కూడా ఆగిపోతుందని చెప్తారండి. ప్రాణప్రయాణ సమయంలో సుదర్శనాన్ని తలుచుకుంటే ప్రయాణం సులువుగా సాగుతుందట. ఎవరడ్డొచ్చినా వాళ్ళని, యమదూతల్ని కూడా ఆపుతాడు. ఒకవేళ ఉత్కర్షమే, ప్రాణమే బయటికి వెళ్ళిపోతే చాలా సులువుగా వాళ్ళు విష్ణులోకం చేరిపోతారట. సుదర్శనాన్ని తలుచుకుంటే అంత గొప్ప ఫలితం ఉంటుంది. అసలు పేర్లోనే ఉంది చూడండి, సుదర్శనము, చక్కటి దర్శనం. ఆయన్ని తలుచుకునే అలవాటు చేసుకోవాలి. పంచాయుధ స్తోత్రం అని ఒక స్తోత్ర రాజం ఉంది. ఈ పంచాయుధ స్తోత్రాన్ని నిత్యం గనక స్మరిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందంటారు. పాత రోజుల్లో గురుముఖత చెప్పుకోవాలనేవారు సాధారణంగా ఇప్పుడు పుస్తకాల్లో మనకు కనపడుతున్నాయి కదా, పంచాయుధ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకమే సుదర్శన ఆయుధం మీద చెప్పబడింది. హరి యొక్క 5 ఆయుధాలు శంఖం, చక్రం, గద, ఖడ్గము, శార్ంగం అనే ధనస్సు. మనకు తెలుసు కదా నందకం అనే ఖడ్గం ఉంది విష్ణుమూర్తి దగ్గర. ఈ వీటితోటి కౌమోదకి అనే గద, శార్ంగము అనేటువంటి ఆయన యొక్క ధనస్సు. ఈ 5 ఆయుధాల మీద ఉన్న స్తోత్రాన్ని గనక నిత్య పారాయణ చేసుకుంటే దానివల్ల ఒక విశేషమైన ఫలితం ఉందండి. ప్రయాణ సమయంలో ఇక్కట్లు ఉండవు. వానలు అవి మన ఇబ్బంది పెట్టవు. పిల్లలు కానీ, మనం కానీ ఏదైనా ప్రమాదానికి లోనైనప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, ఏమీ తోచనప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు పంచాయత స్తోత్రాన్ని చదువుకుంటే ఈ ఆయుధాలు, విష్ణువు యొక్క 5 ఆయుధాలు మనకి సహాయపడడానికి వస్తాయట. ఈ సందర్భంగా పంచాయత స్తోత్రం గురించి కూడా చెప్పే అవకాశం దొరికింది. తప్పకుండా పంచాయత స్తోత్రాన్ని ప్రతి వాళ్ళు నేర్చుకోండి. భయాన్ని పోగొడుతుంది. భయం ఉండదు మనకి, ధైర్యం వస్తుంది. కనీసం ధైర్యం మన లోపల రాకపోతే ధైర్యం చెప్పేందుకు ఒక సందర్భమో, ఒక వ్యక్తో తప్పకుండా తారసపడతారట. అయితే ఇట్లా చెప్పినటువంటి సుదర్శనుడు ఆయన చాలా సంతోషంతో ఈ అంబరీషుని కౌగిలించుకున్నాడు, దీవించాడు. తర్వాత కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాల్ని అనుభవించి అంత్యాన ఉత్తమ గతుల్ని పొందుతారని చెప్తున్నారు. దీంతో 13వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం.